హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీమస్తి. ఈ వీకెండ్ కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ మా అమెరికాలో మా దగ్గర ప్రీమియర్స్ ఓన్లీ 2 సినిమాలకు వేశారు. అదే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకొకటి వచ్చేసి ఊర్వశివో రాక్షసివో. సో ఫస్ట్ నేను ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా చూశాను అనమాట, అది ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్స్ చూసి సినిమాకి వెళ్లే ముందలా ఈ సినిమా ఏదో మంచి జుమాంజీ రేంజ్ లో అడ్వెంచరస్ డ్రామా లాగా ఉంటుందేమో అనుకున్నా, అని కట్ చేస్తే బొమ్మ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు సినిమా బీచ్ లో స్టార్ట్ అయ్యి అలా 1990స్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అదే ఫ్లాష్ బ్యాక్. హీరో ఒక వ్లాగర్ అనమాట, మనలాగే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు గుబా విహారీ. కామెడీగా ఉంది కదా, మేము అదే అనుకున్నాం. మనోడు యూట్యూబ్ లో మంచిగా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటాడు. సరే కాన్సెప్ట్ కొత్తగా ఉందిరా మామా, సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. సో ఓకే, సినిమాలోకి వెళ్ళిపోయాక అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది అనమాట, పర్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్గానిక్ ఉండదు, ఏదో ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. ఒక బాలీవుడ్ వీడియోగ్రాఫర్ని బట్టి అరకు వెళ్తాడు హీరో. అసలు కథ ఇక్కడ మొదలవద్దు అనమాట. చిట్టి అదే సారీ వసుద టూ క్యూట్ ఉంటుంది సినిమాలో. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా పర్లేదు అనిపిస్తాయి, బట్ ఎంగేజింగ్గా తీయలేకపోయాడు డైరెక్టర్. బిట్స్ అండ్ పీసెస్ కలపాలి కదా అని, కామెడీ పెట్టేయాలి కదా అని అన్నట్టు పెట్టాడు. నక్సల్స్ డ్రామా అని పిఎఫ్ఎఫ్ అనే పేరుతో నడిపిస్తాడనమాట. ఆ ఇంటర్వెల్లో సస్పెన్స్ ప్లాట్, ఆ సస్పెన్స్ ప్లాట్ మాత్రం హోల్డ్ చేస్తాడు, ఒప్పుకుంటా. ఇది మాత్రం వర్కౌట్ అయింది భయ్య. బట్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేసి బిలో యావరేజ్ అనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్కి వచ్చేస్తే ఇక్కడ కూడా పెద్దగా ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కొన్ని సీన్స్ అయితే క్రింజ్, అంటే మరీ ఇంకా ఇంతకంటే తక్కువ ఉండదేమో అనిపిస్తుంది. కామెడీ మాత్రం సమ్టైమ్స్ ఓకే వర్కౌట్ అవుద్ది సెకండ్ హాఫ్లో కూడా, బట్ మొత్తం ప్రిడిక్టబుల్గా బోరింగ్గా సాగిపోద్ది సినిమా. ఆ ఎంగేజింగ్ అయితే ఉండదు సినిమాలో. అలా స్టోరీ నడిపించేసి ముగించేస్తాడు డైరెక్టర్. ఇలా వసుదాకి ఒక షాక్తో ముగించేస్తాడు ఓకే. కానీ ఓవరాల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నా, యూత్కి కనెక్ట్ అయ్యేలాగా ఉన్నా, డైరెక్టర్ గారు మాత్రం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్, కానీ హీ మిస్డ్ ఇట్. ద వే హీ ప్రెజెంటెడ్ అది మాత్రం అసలు కనెక్ట్ అవ్వలేదు జనాలకి. సో దానివల్ల థియేటర్స్లోంచి జనాలు బయటకు వచ్చేటప్పటికి ల్యాగ్ అండ్ బోరింగ్గా ఫీల్ అవుతారు. కానీ హీరో సంతోష్ మాత్రం పక్క హీరో మెటీరియల్ అనేది చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్ కానీ అన్నీ బాగున్నాయి. పర్ఫెక్ట్ సినిమా పడితే మరో పెద్ద స్టార్ అవుతాడు పక్క, ఫిక్స్. అది మాత్రం హీరోయిన్ కూడా బాగా చేసింది మన బ్రహ్మన్న బ్రహ్మాజీ, ఆయనకి ఇచ్చిన రోల్ బాగా చేశారు. బీజిఎం పర్లేదు ఓకే అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. బట్ మెయిన్ ఆ రుద్దుడు, కామెడీ రుద్దుడు కానీ స్టోరీ రుద్దటం కానీ అదంతా ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో కాన్సెప్ట్ బాగున్నా కొత్తగా ఉన్నా ఎగ్జిక్యూషన్ చెడిపోవటం వల్ల సినిమా చాలా ఫ్లాట్ నేరేషన్తో ఉండి థియేటర్లోంచి జనాలు బయటకు వచ్చేటప్పటికి అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఏం చెప్పేది ఏంటంటే సినిమా జస్ట్ ఓకే, ఒకసారి మహా అయితే ఒకసారి చూడొచ్చు. సో దీనికి మనం టాలీమస్తిలో ఇచ్చే టీఆర్పి 70%. సో అది మన ఈ టాలీమస్తి రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సినిమా టైటిల్ లాగే నెక్స్ట్ ఓర్వశివో రాక్షసివో రివ్యూ కూడా వచ్చేస్తుంది. Stay tuned to Tollymasti. Thank you.